నేతన్నలకు, వారి కుటుంబ సభ్యులకు, వేదిక మీద ఉన్న నా సహచరులకు, అధికారులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు ముందుగా తెలియజేస్తా ఉన్నాను. ధర్మవరంలో నేతన్నల పరిస్థితి గురించి, ధర్మవరంలో నేతన్నలు పడతా ఉన్న అగసాట్ల గురించి బహుశా నాకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు బహుశా ఎవరో ఉండకపోవచ్చేమో. పక్కనే పులివెందుల నియోజకవర్గం, పక్కనే ధర్మవరం కాబట్టి. ఎప్పుడు ఎక్కడ ధర్మవరంలో నేతన్నలకు సంబంధించిన సమస్యల మీద ఎప్పుడు ఏం జరిగినా కూడా ఇక్కడికి వచ్చింది, నిరాహార దీక్షలు చేసింది, నేతన్నలకు తోడుగా నేను ఉంటాను అని చెప్పి భరోసా ఇచ్చింది ఒక్క జగన్ తప్ప ఇంకొక నాయకుడు ఎవరూ కూడా రాలేదు. అగ్గిపెట్టెలో పెట్టే వస్త్రాల దగ్గర నుంచి నేతన్నల గురించి చెప్పుకోవాల్సి వస్తే వీళ్ళ చేతి నైపుణ్యం గురించి మన జాతీయ ఉద్యమం దాకా కూడా, అందులో కూడా నేతన్నలు పాలు పంచుకున్న విధానాన్ని చూసినప్పటికీ గర్వంగా కూడా చెప్పొచ్చు నేతన్నల పరిస్థితి గురించి. మన దేశంలోనే ఇక్కడ చేస్తూ ఉన్న ఈ చేనేత వృత్తి మన దేశానికే చెప్పుకునే దానికోసం ఇక్కడి బట్టలైతేనేమి, ఇక్కడి వస్త్రాలైతేనేమి, ఇక్కడ నైపుణ్యం అయితేనేమి, ప్రపంచమంతా కూడా మన గురించి చెప్పుకుంటారు. కానీ మనం పడతా ఉన్న బాధల గురించి మాత్రం ఎప్పుడూ ఎవరూ కూడా చెప్పుకునే పరిస్థితులు నేను చూడలే. ఇబ్బందులు ఎన్నున్నాయి అన్న సంగతి నా కళ్ళ ముందరే చూశారు. సబ్సిడీ రాక అవస్థలు పడతా ఉంటే పట్టించుకోని పరిస్థితి కనిపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరూ కూడా పట్టించుకోకపోతే గలం విప్పి గట్టిగా అడిగాం, అయినా ఎటువంటి స్పందన రాని పరిస్థితి. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చేనేత పడిన కష్టాన్ని చూశా. ధర్మవరం అయితేనేమి, మంగళగిరి అయితేనేమి, వెంకటగిరి అయితేనేమి, చీరాలైతేనేమి, ప్రొద్దుటూరు అయితేనేమి, జమ్మలమడగైతేనేమి, ఇమగునూరు అయితేనేమి, ఉప్పాడైతేనేమి, తిప్పసముద్రం అయితేనేమి, పొందూరు అయితేనేమి, ఎక్కడ చూసినా కూడా, ఏ జిల్లా చూసినా, ఏ ప్రాంతం చూసినా చేనేతల పరిస్థితి ఏమిటి అనంటే పేదరికంలో ఉండడం, అప్పుల్లో కూరుకుపోవడం, ఇది వాళ్ళ జీవిత గాథలు. ఇదే ధర్మవరంలో చేనేత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా కూడా పట్టించుకొని గత ప్రభుత్వాన్ని చూశాం. గత ప్రభుత్వంలో ఆప్కో అన్న వ్యవస్థను స్కాములమయం చేసి, లంచాలమయం చేసి, పూర్తిగా ఆప్కో అన్నది భరోసా ఇచ్చే సంస్థ కాకుండా ఎలా పచ్చ చొక్కాలు దోచుకోవాలి అన్న వ్యవస్థలోకి తీసుకొచ్చిన పరిస్థితిని వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఆప్కో మీద పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఈ దర్యాప్తు మరో నెలలో పూర్తి చేసి ఈ ఆప్కో వ్యవస్థను పూర్తిగా క్లీన్ చేసి ప్రతి చేనేత కార్మికుడికి ఇంకా మంచి చేసే దిశగా 4 అడుగులు ముందుకు వేస్తామని చెప్పి ఇవాళ భరోసా ఇస్తా ఉన్నాను నేను మీ అందరికీ. ఒక అన్నగా, ఒక తమ్ముడుగా అండగా ఉంటాను అని మాటిచ్చాను. ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు నేను చెప్పా, నేను మీ కష్టాన్ని చూశాను, నేను మీ బాధను విన్నాను,
నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. చెప్పిన పాట ప్రకారం మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో మాట ఇచ్చాను, మేనిఫెస్టోలో హామీ ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ నేతన్న హస్తం, వైఎస్ఆర్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఇదే ధర్మవరంలో ఇక్కడే ప్రారంభిస్తున్నాను అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. మగ్గమున్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏటా 24,000 రూపాయలు అందిస్తామని హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో దాదాపుగా 85,000 కుటుంబాలకు ఈ సహాయాన్ని ఈరోజు ఇక్కడ నుంచి విడుదల చేయబోతా ఉన్నాం. ఈ డబ్బులు ఈరోజు నా ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే ఆ 85,000 ప్రతి చేనేత కుటుంబాలకు నేరుగా ఈ సొమ్ము వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలోకి పడడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సొమ్మును బ్యాంకు వాళ్ళు మీరు చేసిన పాత అప్పులకు జమ చేసుకోకుండా బ్యాంకు వాళ్ళతో కూడా మాట్లాడడం కూడా జరిగింది అని చెప్పి కూడా సవినయంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. అక్షరాలా ఈ 5 సంవత్సరాలలో అదే చేనేత కుటుంబానికి ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు చెప్పున 5 సంవత్సరాలలో అదే కుటుంబానికి తలుపు కొట్టి అక్క నేనున్నాను, చెల్లెమ్మ నేనున్నాను అని తలుపు కొట్టి మీ గడప దగ్గరికి వచ్చి అక్షరాల ప్రతి సంవత్సరం 24,000 చెప్పున 5 ఏళ్లలో 120,000 రూపాయలు ప్రతి అక్క అకౌంట్లోనూ, ప్రతి చేనేత కుటుంబం అకౌంట్లోనూ పడే వేయబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ సొమ్ము ప్రతి చేనేత కుటుంబం వాళ్ళ స్థితిగతులను మార్చడం కోసం, నేతన్నల కుటుంబాలు గౌరవంగా జీవించడం కోసం ఈ సహాయం గొప్పగా ఉపయోగపడుతుందని మనసారా నమ్ముతా ఉన్నాను. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బీసీలంటే వెనకబడిన కులాలుగా మిగిలిపోవటానికి వీల్లేదని, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని, అంటే మన సమాజానికి వెన్నెమ్మక కులాలుగా మళ్ళీ తలెత్తుకునేలా చేస్తామని చెప్పి ఆ రోజు మాటిచ్చా. ఏలూరులో బీసీ గర్జనలో ఆ రోజు మాటిచ్చా. ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా తెరక మునిపే ప్రతి అడుగు వేస్తా ఉన్నానని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. నేతన్న నేస్తం పథకం ఒక్కటే కాదు, ఈ సమాజంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, పేద వర్గాలకు మేలు చేస్తూ నవరత్నాలను అమలు చేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 6 నెలలు కూడా తెరక్క మునిపే సగర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. రైతన్నల కోసం రైతు భరోసా అన్న పథకాన్ని తీసుకొచ్చాము. తీసుకొచ్చి ప్రతి రైతన్నకు అన్న తోడుగా మీ తమ్ముడు ఉన్నాడు అని చెప్పి భరోసా కల్పించాము అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 25 లక్షల పేదలకు ఈ ఉగాది నాటికి
అక్షరాలా 25 లక్షల దాదాపుగా 25 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలు ఆ ఇళ్లలో ఉన్న ఆ అక్క చెల్లమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 9వ తారీఖున జనవరి నెల 9వ తారీఖున అమ్మ ఒడి అనే పథకాన్ని తీసుకొస్తా ఉన్నాం. ప్రతి చెల్లెమ్మకు ఈ అన్న ఉన్నాడు, మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను. జనవరి 9వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఈ 6 నెలలు తిరక్క మునిపి పేదరికంలో ఉండి వాళ్ళ గురించి ఏ ఒక్కరూ కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్న ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లకు, ఆ అన్నదమ్ములకు తోడుగా నిలవగలిగాం. ఈ 6 నెలలు తిరక్క మునిపి అగ్రిగోల్డ్ బాధితులకు 5 సంవత్సరాలుగా వాళ్ళు పడతా ఉన్న బాధలు చూసినా ఏ ఒక్కరూ కూడా స్పందించని పరిస్థితుల్లో 6 నెలలు తిరక్క మునిపి ఆ అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా కల్పిస్తూ ఆ బాధితులకు అందరికీ ఈ అన్న తోడుగా ఉన్నాడు అని చెప్పి భరోసా కల్పిస్తూ అడుగులు వేయగలిగామని సగర్వంగా చెప్తా ఉన్నాను. సముద్రానికి వేటకు వెళ్ళి ఆ మత్స్యకార సోదరులకు, ఆ కుటుంబాలకు ఈ తమ్ముడు తోడుగా ఉండాను అని 6 నెలల తిరక్క మునిపే భరోసా ఇవ్వగలిగాం. సామాజిక పెన్షన్లు, గతంలో అవ్వ తాతలకు ఇచ్చే పెన్షన్లు నెలకు సగటున 500 కోట్ల రూపాయలు ఉంటే ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో అవ్వ తాతలకు ఇచ్చే ఆ పెన్షన్లు నెలకు 1500 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 500 కోట్లు గతంలో ఇచ్చే పరిస్థితిని 1500 కోట్ల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్న పరిస్థితిలోకి తీసుకొని పోగలిగాము. మీ మనవడు ముఖ్యమంత్రిగా మీకు అండగా ఉన్నాడు అని ప్రతి అవ్వకు, ప్రతి తాతకు భరోసా ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. స్థానిక పరిశ్రమలలో 75% స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలే చేయగలిగాము ఈ 6 నెలల కాలంలో. 6 నెలల కాలం కూడా మొయ్యగి తిరక్క మునిపి అక్షరాల గ్రామాలలో ఇవాళ కనిపిస్తూ ఉన్నారు. గ్రామ సెక్రటేరియట్లు కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఇవాళ కనిపిస్తూ ఉన్న గ్రామ సెక్రటేరియట్లకు అనుసంధానంగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ కనిపిస్తూ ఉన్నాడు. మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూ ఉన్నాయి. 6 నెలల తిరక్క మునిపి అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. 6 నెలల తిరక్క మునిపి అక్షరాల 130,000 పర్మనెంట్ ఉద్యోగాలు గ్రామ సెక్రటేరియట్లలో, మీ గ్రామంలోనే ప్రతి 2,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డుకు 10 మందికి నుంచి 12 మందికి ఉద్యోగాలు ఇచ్చి అదే గ్రామ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్లలో కూర్చోపెట్టగలిగాము, 130,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ఇచ్చిన ఈ 130,000 ఉద్యోగాలలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు 81.5% ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క పథకము పేదవాడికి అండగా నిలిచేట్టుగా కార్యక్రమాలను రూపొందించాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా
ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్షరాల మంత్రి మండలిలో 60% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకే ఇవ్వగలిగాను అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల పదవులు ఇస్తే అందులో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అడుగులోనూ ఒక సామాజిక విప్లవం తీసుకొచ్చే విధంగా అడుగులు వేశాం. 6 నెలల తిరక మునిపే నామినేటెడ్ పదవుల్లోనూ నామినేషన్ పద్ధతిలో ఇచ్చే వర్కుల్లోనూ 50% క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకే ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి ఏకంగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అడుగులోనూ 50% రిజర్వేషన్లు మహిళలకే ఇవ్వాలి అని చెప్పి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం మీ అన్న ప్రభుత్వం మీ తమ్ముడి ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను ఇవ్వాల. ఇవాళ నేను మీ అందరికీ కూడా కోరేది ఒకటే, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలని, అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విలువనివ్వాలని. ఒక ప్రభుత్వ పథకం ప్రవేశపెడితే ఒక గ్రామం ఎంత మారుమూల ఉన్నా కూడా అక్కడి ప్రజలకు ఆ పథకాలు అందాలి. ఆ పథకాలు అందేటప్పుడు వివక్ష ఉండకూడదు, కరప్షన్ ఉండకూడదు అని కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా అర్హులందరికీ కూడా శాచ్యురేషన్ పద్ధతిలో నేరుడు ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేయని వారికి కూడా పిలిచి బొట్టు పెట్టి ఇచ్చే కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అడుగులోనూ కరప్షన్ అనేది లేకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ప్రతి అడుగులోనూ వివక్ష అన్నదానికి తావు లేకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇవాళ కాంట్రాక్టర్లలో మీ కళ్ళ ముందరనే కనిపిస్తూ ఉంది, కరప్షన్ అనేది ఎక్కడా కూడా లేకుండా రివర్స్ టెండరింగ్ విధానంతో చేస్తూ ఉన్నాం. కరప్షన్కు తావు లేకుండా జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేశాం. కమిషన్కు తావు లేకుండా ఏసీబీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్తో కలయిక చేశాం. కలయిక చేసి ప్రతి అడుగులోనూ కరప్షన్ అనేది లేకుండా వివక్ష అనే దానికి తావు లేకుండా ప్రతి అర్హుడికి ఏ పార్టీ ఏ కులం ఏ మతం అన్న తేడా చూపకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వగలుగుతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. ఇంత బాగా చేస్తా ఉన్నా కూడా ఇవాళ జరుగుతూ ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ రాజకీయ స్వార్థంతో ఏమేమి చేస్తూ ఉన్నారో శత్రువులందరూ మీరంతా చూస్తూ ఉన్నారు. ఏమేమి మాట్లాడుతూ ఉన్నారో శత్రువులందరూ మీరంతా చూస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా మీ అందరితో కూడా నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నా, నా బలం మీ ఆశీస్సులు దేవుడి దయ అని మాత్రం ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మీ చల్లని దీవెనలు ఆ దేవుడి దయతో ఇంతకన్నా గొప్పగా ఇంకా మంచి చేసే అవకాశం మీ తమ్ముడిగా మీ బిడ్డగా మీ ఇంటి సభ్యుడిగా నాకు ఇవ్వాలని రావాలని దానికోసం మీ అందరి చల్లని ప్రార్థనలు కావాలని కోరుకుంటూ మీ అందరితో కూడా మీ ఆప్యాయతల మధ్య సెలవు తీసుకుంటా ఉన్నాను. తన అమూల్య సందేశాన్ని